పోయింది టైర్ వాలిగింది. శ్రీపురం దూరంలో కనిపిస్తుంది కదా, అదే శ్రీకాళహస్తి టెంపుల్. లోడ్ బండిగా పరిసే లోడ్ బండి చూడండి, మొత్తం క్యాబిన్ మొత్తం తిరుగుతూ అయిపోయింది. ఈ ట్రిప్ స్టార్ట్ అయినప్పటి నుంచి మూడో బండో నాలుగో బండో ఇది, అన్ని క్యాబిన్ ఇంట్లోనే డ్యామేజ్ అయిపోయి యాక్సిడెంట్ జరిగిన బండ్లు చూడాల్సి వస్తుంది రోడ్ల పైన. ఒక్కసారి డ్యామేజ్ అయిందనుకో దాన్ని మళ్ళీ చేపించుకోవాలంటే చాలా ఖర్చు అవుతుంది. లోడ్ బండి అయితే నువ్వు వేరే బండ్లకు షిఫ్ట్ చేయాలంటే ఇంకా చాలా ఖర్చు అవుతుంది. ఇంకోటి ఎదురు నాయన ఇంత గౌరవం అవుతుంది యాక్సిడెంట్. ఏం జరగ బండి పడ్డది, డివైడర్ ఎక్కినట్టు డివైడర్కి మొత్తం రోడ్ గడ్డం పడిపోయింది బండి. బాగా వచ్చినాయి కదా నిన్నమొన్న, కొంచెం నైట్ మొత్తం బాగా ఫుల్ వర్షాలకి ఇట్లా యాక్సిడెంట్ అయినట్టు. ఇక్కడ మాత్రం అసలు చాలా అంటే చాలా దారుణం జరిగిపోయింది. ఇక్కడ చూస్తారు కదా మొత్తం ఎక్కడికక్కడ పార్ట్స్ అన్నీ కూడా చితికిపోయి అక్కడ ఇక్కడ పడిపోయినాయి. అంత ఘోరమైన ప్రమాదం జరిగిపోయింది. చాలా జాగ్రత్తగా ఉండాలన్నా, ఎందుకంటే రోడ్లపైకి వస్తే ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ప్రతి ఒక్క క్షణం క్షణం మనకి ప్రమాదాలు జరుగుతూనే ఉంటాయి. అందుకనే ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండండి, జాగ్రత్తగా వెళ్ళండి, జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనం నాయుడుపేటకి అయితే వచ్చేసినాం. ఇక్కడ బండ్లు ఆపుతున్నట్టు సెంటర్లో, ఇక్కడ నుంచి రైడ్ తీసుకొని వెళ్ళాలి. రోడ్లు ఇంతకుముందుకు లాస్ట్ టైం ఒకసారి వచ్చినప్పుడు కన్స్ట్రక్షన్ మొత్తం జరుగుతున్నాయి, అన్ని ఫ్లైఓవర్ చేస్తున్నారు. టర్నింగ్ లాంగ్ టర్నింగ్ ఉంటుంది, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. యాక్సిడెంట్ చూసారు కదా ఎంత దారుణంగా అయిందో. ప్రతి ఒక్క క్షణం భయపడుకుంటూ భయపడుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. చిన్న బండ్లు ఈ నుంచి టర్నింగ్లలో ఇలాంటి సిచ్యువేషన్లలో అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా. ఈ మొత్తం వచ్చేటప్పటి నుంచి ఒక బండి పల్టీ పడ్డది, ఒకటి క్యాబిన్ ఖరాబ్ అయిపోయింది, ఒక మనిషి ఆడ మొత్తం స్పాట్ అవుట్. అంత ఘోరంగా అంటే అంత ఘోరంగా అయింది ఆ యాక్సిడెంట్. అది చూస్తుంటే నాకైతే కళ్ళు దిమ్మ తిరిగిపోతున్నాయి. చూసుకు కదా ఇప్పుడు డ్రైవర్స్ ఇట్లుంటుంది సిచ్యువేషన్. ఒక్కసారి బయటికి వెళ్ళినాం అనుకో, మనం వెళ్ళేటప్పుడు ప్రతి ఒక్క క్షణం క్షణం డేరీ చేసుకుంటూ వెళ్ళాలి. ప్రతి ఒక్కటి యుద్ధంలాగా పోరాడుతూ వెళ్ళాలి. ఏ కింది మనం వెళ్ళే ఒక 10 కిలోమీటర్లు అయినా కానీ ఆ 10 కిలోమీటర్లలో మనకి ఎన్ని ప్రమాదాలు మనం ఎదుర్కొని వెళ్ళాల్సి వస్తుంది. ఒక ఆయన టర్నింగ్లలో ఉరికొస్తుంటాడు, ఒక ఆయన కటింగ్లు కొట్టుకుంటూ వెళ్తుంటాడు, ఎప్పుడు చెట్లు మీద పడేది తెలియదు. మనం కరెక్ట్గా వెళ్ళినా వేరే వాళ్ళు కరెక్ట్గా రారు. ఎప్పుడు బ్రిడ్జీలు కూలిపోయేది తెలియదు, ఏం జరిగేది తెలియదు. ఇక్కడ చూస్తారు కదా ఇంకా ఫ్లైఓవర్స్ కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. అప్పుడెప్పుడో నేను బండి కొన్న స్టార్టింగ్లో బెంగళూరుకి వెళ్ళినప్పుడు వచ్చిన ఈ రూట్లో, అప్పుడు వచ్చిన మళ్ళీ ఇప్పుడు వస్తున్నా. అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉన్నాయి. అక్కడి నుంచి పడుతుంది ఫ్లైఓవర్ ఇటు, అక్కడ దాకా డైరెక్ట్ అక్కడ రైల్వే ట్రాక్ ఉంది. రైల్వే ట్రాక్ నుంచి పైనుంచి డైరెక్ట్ ఫ్లైఓవర్ అక్కడ ఆ రోడ్డు దాకా పడుతుంది. మనం ఇప్పుడు వచ్చిన రోడ్డు ఉంది కదా హైవే, ఆ రోడ్డు దాకా ఇదంతా తిరగాల్సిన పని లేదు. అక్కడ చక్కగా ఎక్కి ఇట్లా చక్కగా వచ్చేయచ్చు. కొంచెం ఇబ్బందికరమే ఈ రోడ్లలో, ఇప్పుడు కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి స్లో వెళ్తుండాలి. బైక్ రోడ్లు ఎప్పుడైనా హెవీ వెహికల్స్ వెళ్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా వెనకాల అన్ని వెళ్ళిన దాకా క్లియర్ అయిన దాకా ఆగాలి. ఏమవుతుంది లే అని చెప్పేసి సందులలో ఇట్లా ఇట్లా కట్లు కొట్టుకుంటూ పోతే కింద తగిలిన కానీ కింద పడ్డారనుకో ట్రైన్లు నైట్ టైం నిద్ర రాకుండా మళ్ళీ అక్కడ దొరకవని చెప్పేసి అలా చేపలు తీసుకున్నాను. బాగా నిద్ర వచ్చినప్పుడు అవి వేసుకుంటే కొంచెం నిద్ర మొత్తాన్ని రాకుండా ప్రమాదాలు జరగకుండా ఉంటుంది. మనం పొద్దుగాల 6 గంటల వరకు పోయి ఆయన కాల్ చేస్తే ఆయన 9 గంటల వరకు అందులో నీకు పైన తీసుకుపోతున్నాడు. ధర్మపూర్ వరకు వెళ్తాం మనం, అక్కడ నుంచి వేరే ఊరికి వెళ్తాం అనమాట. ఆ పక్కన 20 కిలోమీటర్స్ 30 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఎక్కడ అన్లోడ్ చేస్తారు అనేది కూడా తెలియదు కానీ ఒకటే పాయింట్లో అన్లోడ్ చేస్తారు. మెయిన్ వచ్చేసి తమిళనాడులో ఇప్పుడు ధర్మపూర్కి వెళ్తున్నాం మనం. సాయంత్రం పూట ఊర్లలో ఈ బర్రలతో కూడా పెద్ద టెన్షన్. బర్రెలు ఆ రోడ్డు దాటుతుంటే ఇటు రోడ్డు దాటుతుంటే ఎటుకుతుంది చెంగడ బింగడ. అటు పోయినట్టు పోతే ఒకటేసారి దన్నూరుకు వస్తాయి బండి కిందికి. వెబ్సైట్లో చూస్తారు కదా ఫ్లైఓవర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. నేను ఇందాక చూపించిన కదా మనం ఒక బ్రిడ్జ్ కింద నుంచి వచ్చినాం, కన్స్ట్రక్షన్ జరుగుతున్న బ్రిడ్జ్ కింద నుంచి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. ఇక మనం అదంతా తిరుగుకుంటూ తిరుగుకుంటూ ఆ ఊర్లలో నుంచి చిన్న రోడ్లో నుంచి ఇబ్బంది పడుకుంటూ ట్రాఫిక్లో నుంచి రావాల్సిన పని ఉండదు. డైరెక్ట్ వచ్చేసి అక్కడ దిగుతాం, ఈ నుంచి పోయి అక్కడ దిగుతాం కథం. ఈ ఊరంతా దాటేస్తాం అనమాట, నాయుడుపేట మొత్తం దాటేసి ఇక్కడికి వచ్చేస్తాం. చాలా స్టాండర్డ్గా జరుగుతుంది వర్క్, చాలా టైం పడుతుంది మొత్తం అయిపోయేసరికి. ఇక్కడ పోతే శ్రీకాళహస్తి లెఫ్ట్ సైడ్ లోపలికి సిటీలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ నుంచి మనకి మళ్ళీ స్టేట్ చిత్తూరు. ఎప్పుడు లెఫ్ట్ సైడ్లో బైక్లు వస్తున్నాయో అర్థమవుతలే. ఇది రోడ్డు చిన్న చిన్నగా ఉన్నది, మొత్తం చీకటి. ఆ లెఫ్ట్ సైడ్లో బైక్లో లైట్లు కూడా ఉండలేవు. ఈ బైక్లకు లైట్లు ఉంటేనన్నా మనకు అట్నుంచి ఏమైనా వస్తుందని అర్థమవుతుంది. లైట్ లేదు ఏ లేదు అట్నే ఊరుకొస్తున్నారు. లైట్ లేకపోయేసరికి ఏం వస్తలేదు అనుకో, మనకు కొంచెం లెఫ్ట్ కొంచెం అనుకోవాలి, పోయి అటు సైడ్ పడి ఏమైనా జరుగుతుందని భయంతో చిన్న పోవాల్సి వస్తుంది. అమ్మో ఎట్లా వస్తుంది చూడ బండి, చాలా పాత బ్రిడ్జి మొత్తం అంతా కూడా ఖరాబ్ ఖరాబ్ ఉంది. స్వర్ణముఖి రివర్ అక్కడ దూరంలో కనిపిస్తుంది కదా, అదే శ్రీకాళహస్తి టెంపుల్.
చాలా బాగుంది. ఇక్కడ నుంచి లైటింగ్ అంతా కూడా టెంపుల్ అయితే మస్తు అందంగా కనిపిస్తుంది. ఇక్కడ కూడా కన్స్ట్రక్షన్ జరుగుతున్నాయి. బండ్లలో అయితే అసలు ఓవర్ వస్తున్నారు. ఉన్నదే గింతంతా ఈ బైక్లలో కార్లలో ఆఖరి డీసీ వాళ్ళు కూడా ఓవర్టేక్ చేసుకుంటూ వస్తున్నారు దీని మీద. ఆ ముందల చూడు పోతే మళ్ళీ అంత అందంగా కూడా లేదు. బాధ బ్రిడ్జి అంత పొక్కలు పొక్కలు ఉంది. టెంపుల్ అటునుంచి పోతే దగ్గరనే ఉన్నట్టుగా పొద్దున్న టైం లేదా ఆపుకొని పోనైనా పోదాం. ఇంతవరకు మేము ఎన్ని రూట్లలో తిరుగుతాం కానీ ఏ పెద్ద పెద్ద టెంపుల్ పోయింది లేదు. విజయవాడ నుంచే పోతాం కనకదుర్గమ్మ టెంపుల్ పోలే, తిరుపతి నుంచే పోతాం తిరుపతికి పోలే టెంపుల్కి, శ్రీకాళహస్తి నుంచే పోతాం ఈ నుంచి ఈడికి పోలే. అన్ని మంచి ఫేమస్ టెంపుల్స్ నీ పోతాం కానీ అన్నిటి నుంచే పోతాం కానీ రోడ్ల నుంచి పోతాం హైవేల నుంచి. హైవేల నుంచి పోయేసరికి మనకు ఆపుకొని పోయేంత టైం ఉండదు. 35 కిలోమీటర్లు ఉంది ఇంకా తిరుపతి ఇక్కడ నుంచి. ఈ రోడ్ అంతా కన్స్ట్రక్షన్ అయితే మాత్రం రప్పున చెడ్డు పోయినట్టు పోవచ్చు స్పీడ్గా. అంత ఊర్లలో నుంచి చిన్న చిన్న రోడ్లు ఖరాబ్ అయిన రోడ్లలో పోతున్నాయి. ఇప్పుడు ఎన్ని రోజులు పడుతుందో మరి కన్స్ట్రక్షన్. ఇక్కడ నుంచి ఇక్కడ దాకా శ్రీకాళహస్తి దాటిన దాకా అవుతుంది అనుకుంటా కన్స్ట్రక్షన్. ఏపీఆర్టీఓ చెక్ పోస్ట్ ఇది. ఇక్కడ వచ్చేసి మనకి 400 రూపీస్ సంథింగ్ ఎంట్రీ తీసుకుంటారు. పోదాం ఇక. బంక్ ఉంటుంది, ఈ బంక్లో డీజిల్ కొట్టించుకోవచ్చు. పెద్దగానే ఉంటుంది బంకు, చాలామంది ఇక్కడనే కొట్టించుకుంటారు. టైం లేదు మనకి, పొద్దుగాల వరకు వెళ్ళిపోవాలి. దనదాన దనదాన తినేసి రన్నింగ్లోనే రాజబ్రోడ్ డ్రైవింగ్ చేస్తున్నాను. నేను తింటా, నేను తినేటప్పుడు రాజబ్రోడ్ డ్రైవ్ చేస్తాడు, రాజబ్రోడ్ తినేటప్పుడు నేను డ్రైవ్ చేస్తాను. ఇక్కడ నుంచి కాణిపాకం వచ్చేసి 54 కిలోమీటర్లు ఉంటుంది. కాణిపాకం టెంపుల్ వినాయకుంది. మేమైతే వినాయకుని పండుగ అయితే ఇంటి దగ్గర ఉన్నాం కాబట్టి మాకు ఎట్లా పండుగలు ఉండవు. ఎక్కడ వినాయకుని కూడా ఉంటే అక్కడనే పోయి దేవుడిని దర్శించుకుంటాం. తిరుపతి అయితే దాటేసినాం. తిరుపతి దాటేసి మనకి హైవేలో అయితే లెఫ్ట్ తీసుకున్నాం. మస్తు ఉంటుంది హైవే. ఇందాక వచ్చేటప్పుడు అంతా కూడా కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, కొంచెం లేట్ అయిపోయింది మనకి జర్నీ. ఏమున్నా కానీ ఈ రోడ్లోనే మనం తొక్కుడు తొక్కాలి. మళ్ళీ చిన్న రోడ్డు వస్తుంది, మళ్ళీ ఆ చిన్న రోడ్లో మళ్ళీ కొంచెం లేట్ అవుతుండొచ్చు. కొద్దిగాల వరకు ఆడ ఉంటేనే ఏమన్నా అన్లోడింగ్ పాయింట్లో, లేకపోతే మనకి మళ్ళీ ఈరోజు కాదు అన్లోడింగ్, రేపు 9 గంటలకు చేస్తారు. మళ్ళీ ఒకరోజు మొత్తం వేసి చేసుకోవాల్సి వస్తుంది ఇవాళ మనం తొందర వారి పోకపోతే. అట్లా అని చెప్పేసి గందరగోళం ఏం చేసుకోము, ప్రశాంతంగానే వెళ్ళిపోతాం. కాకపోతే కొంచెం ఫాస్ట్గా వెళ్తాం అంతే. మధ్యాహ్నం తినగా మిగిలింది, ఇప్పుడు తింటున్నాం. అక్కడ ఏమన్నా నాపదం ఉందా? అక్కడ ఆపుదా అందా, అక్కడ ఆపుదా అందా. టీ అన్నయ్య ఒకటే మనకి ఇందాక నుంచి ఫాలో అవుతుడు మన కోసం. ఏమైనా ఆపుదాం అని చెప్పేసి చూస్తూ ఉండు అనమాట. అక్కడ ముందర టీ షాప్ దగ్గర ఏమైనా ఆపుదాం అని చెప్పేసి అంటున్నా. మనం తినుడు కూడా చూస్తురు కదా, ఇట్లా రన్నింగ్లోనే తినుకుంటూ వెళ్తున్నాం. ఎప్పుడో వెళ్ళిపోవాల్సింది కానీ ఇక మన సబ్స్క్రైబర్ అన్న వాళ్ళు ఆపినప్పుడు మనకు లేట్ అవుతుందని చెప్పేసి ఆపకుండా అట్నే వెళ్ళిపోయిన అనుకో, వాళ్ళు కొంచెం ఫీల్ అవుతారు బాధపడతారని. మధ్యాహ్నం ఒక పార్సల్ తిన్నాం, ఇప్పుడు ఇంకో పార్సల్ తింటున్నాం. ముగ్గురికి అవుతుంది ఒక పార్సలే, ఫుల్ మీల్స్ పార్సల్ ఒక పార్సలే, ముగ్గురు సరిపోయేటట్టు పట్టిర్రు. సాంబార్ వేసుకొని మిక్సీ వేసుకొని తింటే ఉంటుంది నా సాయిరంగా. రేపేం కూర అందాం రాజు, మటనా కూరగాయలు పెట్టుకోవాలి. మరి ఏదో ముక్కడ అంత తిన్నాం అనుకో అయిపోతుంది, మరీ కడుపు నిండా తిన్నాం అనుకో మళ్ళీ నీరు వస్తూ ఉంటుంది. నైటే పోవాలి కాబట్టి పెరుగైతే తినవద్దు అసలే. నైట్ పెరుగు తింటే ఇంకా ఘోరం, ఇదిర మామూలుగా రాదు. ఇక్కడ వచ్చేసి మనకి 2 రూట్లు చూపిస్తుంది. పాల్మనేరు కుప్పం ఇట్లా ఈ రూట్లో నుంచి వెళ్తే బెటర్, ఈ రూట్ నుంచి వెళ్తే బెటర్ అనేది మనకు తెలియదు. ఇక్కడ ఎవరన్నా అన్న వాళ్ళని అడిగి తెలుసుకొని పోదాం. ఇక్కడ పనులన్నీ ఆపుకున్నారు చాలామంది. ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకొని వెళ్ళొచ్చు, స్ట్రేట్ వెళ్ళొచ్చు. అంత రూట్ కన్ఫ్యూజ్ ఉంది, చెప్తా క్లారిటీగా. దూడుచుకుందాం, నేటి అద్దాలు దూడుచుకొని చాలా ఇక బయలుదేరదాం. లోపలంగా బయటంగా దూడుచుకొని మళ్ళీ ఇప్పుడు వాటర్ కొడితే అంతా గలీజ్ అవుతాయి. రూట్ మ్యాప్లు పెట్టుకుంటే ఆగమం అవుతాం అని చెప్పేసి ఇక్కడ ఒక అన్నను అడిగిన. ఒక అన్నను అడిగితే అన్న వచ్చేసి గుడియత్తం అట్లా పో, గుడియత్తం నుంచి చక్కగా నీకు కృష్ణగిరికి హైవే ఉంటుంది. అట్లయితే ఆర్టీఓలకి ఇట్లా నీకేం టెన్షన్ ఉండదు. ఇట్లా స్టేట్ రోడ్లో పోతే మాత్రం మెకానికల్ అడుగుతారు, 4000 కట్టాల్సి వస్తుంది. నెల స్టార్ట్ అయింది కాబట్టి 11వ తారీఖు 15వ తారీఖు వరకు ఇట్లా మెకానికల్కి గట్టి వసూలు చేస్తారని చెప్పేసి అన్నాడు. ఇంకా మనకి బార్డర్లు కూడా తగులుతాయంట. ఇట్లా వెళ్తే గుడియత్తం నుంచి వెళ్తే మనకి ఏం టెన్షన్ ఉండదు, ఇట్లా వెళ్ళిపోన్నాడు. ఇంకో రోడ్డు వచ్చేసి పలవనూరు కుప్పం ఆ రోడ్లో నుంచి కూడా వెళ్ళొచ్చంట, కానీ అక్కడి నుంచి కూడా ఇబ్బంది అంట, లాంగ్ అయిపోతుంది అని చెప్పేసి ఈ రోడ్లో వెళ్ళామంటే సరే అని చెప్పేసి వెళ్తుండే. ఇట్లా ముందల పోయి లెఫ్ట్ తీసుకోవాలి, స్ట్రేట్ కూడా వెళ్ళొచ్చు, రైట్ కూడా వెళ్ళొచ్చు, లెఫ్ట్ కూడా వెళ్ళొచ్చు. మొత్తం 3 రోడ్లు ఉన్నాయి. 3 రోడ్లలో బెటర్ రోడ్ చెప్పింది మనకి.
కేరళ బండ్లు కూడా వెళ్తాయి, అట్లా కూడా వెళ్ళొచ్చు. కేరళ బండ్లు అన్నా ప్రైస్ బండ్లు వెళ్తాయి ఎక్కువగా. అవి చిన్న కాగానంటే హ్యాగా ఎప్పుడు వస్తాయో ఎప్పుడు పోతాయో అని చెప్పేసి పోతున్నా. ఇక్కడ బాగానే ఉన్నాయి హోటళ్ళు, చాయ్ షాపులు, ఏ షాపులు అని. ఇక్కడ నుంచి లెఫ్ట్ కాకపోతే కొంచెం చిన్నగా ఉంటుంది అంట రోడ్డు. రెండు బండ్లు పాస్ అయ్యే రోడ్డు అంట ఇక్కడ సైడ్. మళ్ళీ అక్కడి నుంచి గుడియత్వం నుంచి ముందుకెళ్తే అక్కడి నుంచి మొత్తం 4 లైన్ రోడ్డు అంట. గుడియత్వం వరకే కొంచెం చిన్నగా ఉంటుంది రోడ్డు, రెండు బండ్లు పాస్ అయ్యేదని అన్నాడు. చేస్తాం ఇక మరి తప్పదు. ఆడైతే మరీ దారుణంగా అసలు ఇటు సైడ్ మళ్ళా మళ్ళీ రాదా ఆ బిజీ కాడ అర్థమే కాలే అసలు. ఇలా కొత్త రోడ్లలోకి వస్తే ఇట్లా ఉంటుంది, ఇబ్బంది పడతాం, టెన్షన్ అవుతుంటుంది అనమాట. అరే ఈ రోడ్లో పోవచ్చో పోవద్దు అని చెప్పేసి. ఈ రోడ్లో ఎవరన్నా పెద్ద బండి కనిపిస్తే అన్న ఎక్కడ పోతురు అని చెప్పేసి అడిగి వాళ్ళతో పాటు వెళ్ళిపోదాం. టెన్షన్ లేదు, ఆర్టీఓలు వచ్చినా ఎవరు వచ్చినా మనకు పేపర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. మెకానికల్ ఇకానికల్ అంటే ఇక ఏం చేస్తాం, మరి టైం బాగాలేనప్పుడు ఇక కట్టుకోవాల్సి వస్తుంది తప్పదు. ఒక రూల్ ప్రకారం పోతే ఇక ఆ రూల్ ప్రకారం పోవాల్సిందే. మనం అయితే తొక్కుడు తొక్కుదాం మా అంటే ఒక 34 కిలోమీటర్ అటు ఇది అవుతుంది. ఒకవేళ రోడ్డు వేరే రోడ్డు లాంగ్ డిస్టెన్స్ నుంచి వెళ్ళినా కానీ కొత్త రోడ్లు కాబట్టి మనకు తెలియదు కాబట్టి ఇక ఒక వేరే డ్రైవర్ అన్న వాళ్ళు చెప్తే చెప్పిన దాన్ని బట్టి పోవడమే. ఇంకా బా నీ లైట్ వేసే చూడరు ఎంత మంచిగా అనిపిస్తుందో రోడ్డు తెల్లారినట్టే. రోడ్డు అయితే బాగానే ఉంది, రెండు బండ్లు పాస్ అయ్యే రోడ్డు అని అన్నారు. మరి కానీ మరి పెద్దగానే ఉంది సీసీ రోడ్డు. ఆడాడ గుంతలు గిట్లు ఉంటాయి, మరి అప్పుడు ఏసీలో వెళ్ళలేదు తెలియదు. చాలా రోడ్ల కింద పోయినా అన్నాడు ఒక అన్న. చాయ్ బండి ఏమన్నా ఉంటే మంచిగా ఆపుకొని మళ్ళీ ఒక్కడ కనుక్కొని పోదాం. మెయిన్ ఏంటంటే మనం రూట్లు కరెక్ట్గా కనుక్కోవాలి ముందే. మధ్యలో పోయినాక ఇబ్బంది పడితే మళ్ళీ బాధ అవుతుంది. అరే ముందే కనుక్కొని రానేదిని కానీ డైవర్షన్స్ ఉన్నాయంటే రోడ్డు చిన్నదే, చెర్ర గిరిదాని పెద్ద ఉంటుంది, అవతల పోతే అంత చిన్నగా ఉంటుంది. ఇక మన గూడూరు నుంచి తిరుపతికి వచ్చే రోడ్ అంతా కన్స్ట్రక్షన్ జరిగింది. అక్కడి నుంచి మళ్ళీ మనకి చిత్తూరు రోడ్ అంతా బాగానే ఉంది చిత్తూరుకి వచ్చేదాకా. మళ్ళీ ఇక్కడి నుంచి ఇటు అంతా చిన్న రోడ్డే. ఇలా అరలు చూస్తురుగా గమ్మతుంటాయి ఇట్లా. బా ఈయన చూడు ఓ తమ్ముడో జరుగు. ఓ అమ్మ ఎందుకు అట్లా ఆపిన రోడ్డు మీద, ఎంత ప్లేస్ ఉంది ఆడ రోడ్డు దింపని ఆపుకుంటే అయిపో, జర్ర అయితే ప్రాణాల మీదకి వచ్చు. ఆయననే బైక్ ఆయన ఇంకా ఆపిండు తెలియదు, మరే రోడ్డు మీద ఆపిండు. ఆ బ్యాగ్ ఇట్లా లూజ్ అయిందో ఏమైందో కానీ జర పక్కన ఆపుకుంటే అయిపో. బ్యాగ్ పోతే పోయింది కానీ ప్రాణాలు పోతే ఆగం కాదు. ఇంకో ఇక్కడ సైడ్ మొత్తం అన్నీ కూడా పచ్చి సరిపోయి పోతుందిగా, కూరగాయలు, పుదీనా, చెట్ల లోడ్లు అవే పోతున్నాయి అంతా. మనది కూడా చెట్ల లోడే, మనది పచ్చిదే. ముందర పోయేది అంతా ఆకుకూరలు ఏదో. ఇంకా దానికన్నా ముందు ఇంకోటి పోయింది కూరగాయలే, పచ్చిమిరపకాయలు, టమాటాలు అవి. ఫస్ట్ టైం వస్తే ఇట్లా రూట్ కోసం కొంచెం టెన్షన్ అవుతుంది. అన్ని రూట్లు తిరుగుతున్నాం కాబట్టి మనం ప్రతి ఒక్క ఏరియాకి వెళ్ళినప్పుడు అన్ని రూట్లు తెలుసుకొని వీడియోస్లలో పెట్టుకున్నాం అనుకో, ఎప్పుడు వెళ్ళినా కానీ మళ్ళీ ఆ వీడియో చూసుకుంటే ఈ రూట్లో మనకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా. అరే ఏ రూట్ నుంచి ఎంత బాగుంటుంది ఏంటి అనేది వేరే వాళ్ళకు కూడా తెలుస్తుంటుంది. ఇక్కడ సైడ్ అయితే ఎక్కువగా బార్గేట్లు పెట్టారు కాలేజీల పేర్లు, హోటళ్ళ పేర్లు పెట్టుకొని. ఓ మాటి వచ్చే పోస్ట్ నరహరిపేట్ చిత్తూరు మాటి వచ్చే పోస్ట్. ఇక్కడ నుంచి మనకి సీదా ఒకటే రోడ్డు, రైల్వే ట్రాక్ బ్రిడ్జ్ అది. ఆ బ్రిడ్జ్ కింద నుంచి ఇట్లా లెఫ్ట్ తీసుకొని చక్క ఒకటే రోడ్డు పో అని చెప్పిండు ఆడ ఆర్టీఓ చెక్ పోస్ట్ దగ్గర. వాళ్ళని ఫాలో అయ్యి అట్లనే వస్తున్నాం. యాప్ టిఎల్ఎస్ అని చెప్పేసి ఒకటి యాప్ చెప్పినా కదా నేను లాస్ట్ వీడియోలో, అందులో పెట్టుకుంటే మనకి ఇదే రోడ్డు చూపిస్తుంది అనమాట. అది కూడా ఇదే రోడ్డు చూపిస్తుంది కాబట్టి కరెక్ట్ అన్నట్టే. అప్పుడప్పుడు టెక్నికల్ ఇష్యూస్ ఉంటాయి, అది ఇది ఉంటుంది. మ్యాప్ కూడా నమ్ముకొని పోయినా కానీ కష్టమే, అందుకనే అక్కడ అడ్రస్ అడిగినా మ్యాప్ పెట్టినా. రోడ్డు అంతా ఇట్లనే ఉంటుంది అక్కడ. మళ్ళీ మనకు గుడియత్వం అన్న లేకపోతే వేలూరు రోడ్లు అని రెండు రోడ్లు మన ఇష్టం ఎట్లయినా వెళ్ళొచ్చు. గుడియత్వం నుంచి అయితే గుడియత్వం నుంచి వెళ్దాం, వేలూరు నుంచి అయితే వేలూరు నుంచి వెళ్దాం. వెలూరు నుంచి వెళ్తే మళ్ళీ ఆర్టీఓ ఈటీఓ ఉంటట్టుండు. ఇది ఆల్రెడీ ఆర్టీఓ చెక్ పోస్ట్లో అమౌంట్ కట్టినాము. గుడియత్నం నుంచి వెళ్తే గుడియత్నం దగ్గర కూడా ఒక ఆర్టీఓ తగ్గుతారు అంటారు. ఎట్లా పోవాలి ఏం కరెక్ట్గా క్లారిటీ వస్తలేదు. ఈ ఎట్లనా కానీ రోడ్డు ఎట్ సైడ్ మంచుకుంటే ఆ రోడ్లో చూసుకొని పోడే. ఇక ఇప్పుడు వచ్చేసి 10:49 అవుతుంది మనకి. మధ్యరాత్రి 1:02 అయింది అనుకో, ఒక్క బండి కూడా కనిపించదు ఇక వేరే, ఓన్లీ లారీలే కనిపిస్తాయి. తిరువనమలై, శ్రీపురం, గుడియత్నం స్టేటు, వెల్లూరు స్టేటు. రాపరాదు మేము కూడా వస్తున్నాం దంటకి. అది చూసానికి తమిళనాడు బండే, కాకపోతే అది బండి నెంబర్ ప్లేట్ వచ్చేసి ఏపీ ఉంది రిజిస్ట్రేషన్. అమ్మ బార్డర్ వచ్చింది బ్రో, మన దగ్గర పైసలు లేవు.
బార్డర్లో ఉన్నాయి కదా మనకి. పైసలు అన్నీ అయిపోయినాయి. 100 దగ్గర ఏమన్నా ఇక్కడ చూస్తున్నా బ్రిడ్జ్ అయితే కొంచెం డిఫరెంట్ స్టైల్లో ఉంది. గుడియత్నం నుంచి రమ్మని చెప్పిన అంకుల్ కానీ నేను గుడియత్నం పోనే పోలే. అసలు గుడియత్నం రూట్ కొట్టుకొని ఇట్లా నుంచి గుడియత్నం చూపిస్తుందని ఇటు వచ్చిన వెల్లూరుకు వచ్చినాం. వెల్లూరు నుంచి ఇట్లా చెక్ పోస్ట్ తగులుతాయి అన్నాడు. అన్నట్టే చెక్ పోస్ట్ తగిలినాయి. ఆ చెక్ పోస్ట్లు మనం వచ్చేటప్పుడు ఇప్పుడు 3 తగిలినాయి. ఆ 3 తప్పించుకోవడం కోసం అట్లా గుడియత్నం నుంచి వేరే షార్ట్ కట్ రోడ్ ఉందంటే అల్లంగా రాకూడదు ఇట్లంగా వచ్చిన పెద్ద రోడ్లంగా. ఏ టైంలో వస్తే నో ఎంట్రీ ఉంటుంది అనుకుంటున్నా తెలుసు. నైట్ కాబట్టి ఏం లేదు వెళ్ళిపోతున్నాం. బామ్మో డే లైన్ కిట్ నుంచి వస్తే కథే ఉండు, పెద్ద కథే ఉండు. తెలివన్ రూటాలకు వస్తే చూస్తురుగా ఎట్లుందో ఇట్లుంటుంది. ఎడ చూసినా కానీ పోలీసులే కనిపిస్తారు, ఎడ చూసినా పోలీసులే కనిపిస్తారు. కానీ ఎవరు ఆపుతలేరు బాగానే. ఏమంటాం ఏం అనలేము. ఆయన ఇది అంటాడు ఇది అంటారు, పేపర్ అంటారు అది అంటారు ఇది అంటారు, ఎంట్రీ అంటారు. ఆఖరికి అన్ని పేపర్లు చూపించినాక ఎంతో అంత ఎంట్రీ అయితే ఇవ్వాలి కంపల్సరీ. బయట స్టేట్ పనులు కాబట్టి ఇక కంపల్సరీ ఎంట్రీ అని చెప్పేసి కంపల్సరీ అడతారు. వెల్లూరు సర్కిల్ అనమాట. ఈ వెల్లూరు నుంచి మనకు అక్కడ హైవే కనిపిస్తుంది కదా, అక్కడ ముందు నుంచి రైట్ తీసుకున్నాం అనుకో హైవే ఎక్కుతాం. ఇక ఒకటే రోడ్ చక్కగా అక్కడ మన చిత్తూరు నుంచి కూడా డైరెక్ట్ గుడియత్నం వచ్చి ఇదే హైవే కోసం. అక్కడి నుంచి ఇదంతా తిరగాల్సిన అవసరం లేదు. ఈ చెక్ పోస్టులు 3 తిరగాల్సిన అవసరం కూడా లేదు. 3 చెక్ పోస్టులు అనగానే ఏముంది, 301, 401, 408, 1100 అయ్యి ఇంకా ఎవరన్నా అట్నే పోలీస్ వీలీస్లో ఆపిరి అనుకో అయ్యి మొత్తం ఇవన్నీ దాటుకొని మనం వెళ్ళనీకి అన్న అట్ట చెప్పింది గుడియత్నం నుంచి. కానీ మనకే అసలు అర్థం కాలేదు రోడ్డు. అర్థం కాకుండా అట్నే వచ్చేసినాం. షేడ్ తీసుకొని అట్నే రైట్ తీసుకొని వచ్చేస్తే గీ రోడ్లోకి వచ్చినాం. ఆ మ్యాప్ నమ్ముకొని వచ్చినాం. కరెక్టే చూపిస్తుందిలే అనుకొని వస్తే గుడియత్నం ఇట్లా చుట్టూ తిప్పుకుంటే అటుపడింది. మళ్ళీ అమ్మ మళ్ళీ అటు ఓడి పోతారని ఆయన అని చెప్పేసి ఇదే రోడ్లు వచ్చిన సిటీ లోపలికి వెళ్తుంది అది వెల్లూరు సెంటర్ నుంచి. ఈ నుంచి ఇక చక్కగా పోతే మనకు హైవే ఎక్కుతాం. హైవే నుంచి ఒకటే రోడ్ ఇక కృష్ణగిరి పోతాం. హైవే ఎక్కినాక ఒకటే రోడ్ ఇక అక్కడి నుంచి చిత్తూరు నుంచి స్టేట్ హైవే నుంచి వస్తే కూడా దీని మీద వచ్చే ఆటోలో అనుకుంటా పోయింది. టైర్ పలిగింది. పలిగిందో ఏమో అర్థమవుతలేదు. డామ్ మనలే డీమ్ మనలే కానీ బరబరా 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 అంటుంది డప్పులు కొట్టినట్టు. ఏంద్రా చూస్తారు సౌండ్ టైర్ది ఇండికేటర్లే. అప్పుడే చెక్ చేసినాం ఛాయ్ తాగినప్పుడు. ఇప్పుడు మంచిగానే ఉండే. ఇప్పటికి ఇప్పుడు ఏమైందో తెలియదు. ఇదేనా ఏడబోయిందో అర్థమవుతలే. టైర్ మాత్రం హీట్ అయిపోయింది. గాలి వేయింది కాబట్టి బాగా హీట్ అయింది. ఓ గాడేమో సౌండ్ వచ్చింది బరబరా బరబరా అంటుంటే ఏం దబ్బా ఏదో ఊగినట్టు అనిపిస్తలే ఏమనిపిస్తలే. టైర్ ఏం బలగలే కానీ ఎన్నో లీకేజ్ అయ్యే పోయింది. పంచర్ అయింది. పంచర్ అయ్యి కొంచెం కొంచెం మొత్తం గాలి దిగింది. ఈ ఫ్రంట్ కూర్చున్నాయి అనుకో గతం. ఇప్పుడు ఇది లేపాలంటే జాకి పెట్టి మస్తు ఇబ్బంది అవుతుంది. టైర్లు అన్నీ చెక్ చేసినా బాగానే ఉండే. మరీ ఓవర్గా కూడా హీట్ ఏం కాలే, నార్మల్గానే ఉన్నాయి. నూనె ఎట్లా లేస్తుందో పిచ్చలు పిచ్చలు లేస్తున్నాయి టైర్లు. ఇదైతే తేడా తేడా అరుగుతుంది టైర్ అయితే ఘోరంగా. ఇసుకు ఘోరంగా అరిగింది. ఎందుకు ఇట్లా అరుగుతుంది ఇంత ఘోరంగా? అన్నదా బాగానే ఉండే టైర్లు. ఈ మధ్యనే ఇట్లా అరుగుతున్నాయి క్రాస్ క్రాస్. మొత్తం చూడాలి, వీల్ అలైన్మెంట్ చేసి మొత్తం చేపించుకోవాలి. ఎట్లన్నా ఇవి మంచిగానే ఉన్నాయి. మళ్ళీ సమానంగానే అరుగుతున్నాయి. ఇట్లా చూస్తే అర్థంగా ఇట్లా చూడాలి సమానంగానే ఉన్నాయి. ఇవి సమానంగానే ఉన్నాయి. జేకే టైర్లు ఎంతైనా వేస్టే. పచ్చలు పచ్చలు లేస్తే ఈ సెకండ్ ఫ్రంట్ ఘోరంగా అరుగుతున్నాయి. ఇది అంటే ఇంతకుముందుకు అప్పుడు లిఫ్ట్ లిఫ్ట్ ఎక్సెల్ టైర్లు కాబట్టి కొంచెం క్రాస్ ఉన్నాయి కాదు. కానీ ఈ లోపలే మొత్తం పిచ్చలు పిచ్చలు వేసినట్టుగా ఇట్లా అరుగుతున్నాయి.
జగన్పంటే ఘోరం కలుగుతున్నాడు. నా మీదేసో జాకి ఇట్లుంటాయి రాత్రిపూట మా డ్రైవర్ల బాధలు మా కష్టాలు. టైర్ వలిగితే టైర్ పంచర్ అయితే ఏమలేని ఇబ్బంది. పొద్దున్న దాకా డ్రైవింగ్ చేసినా ఏమనిపించదు కానీ ఈ టైర్లు పంచర్ అయ్యి ఈ టైర్లు వేలిపోతే బాధ బాధ అవుతుంది. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నడిపినంతా వృధా. ఏముంది ఆ జాకిరాడ్ వేసి తొక్కి 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 తిన్నదంతా అరిగిపోతుంది. పానం అంతా వెళ్ళిపోతుంది. పొద్దుగాల పోవాలి పొద్దుగాల పోవాలి పొద్దుగాల వరకు ఆడ ఉండాలని కంటిన్యూ కొట్టుకొస్తున్నాం. బండి హీట్ అయింది టైర్లు హీట్ అయినాయి. టైర్లు అంతే హీట్ కాలే కానీ ఎందుకు పలిగిందో అర్థం అవుతుంది. నార్మల్గానే అంతే. ఇదే హీటు ఇంతకన్నా డబల్ కొట్టిన రోజులు ఉన్నాయి. కాకపోతే అప్పుడు జర కొత్త టైర్లే ఇప్పుడు పాత పడుతున్న టైర్లే అప్పట్లా ఒకటిసరికి తట్టుకోలేకపోతున్నాయి. ఇంక ఎట్టుంటుంది వస్తుడు ఉన్నప్పుడు ఒకలాగ ముసలివాడైనా ఒకలాగా కింద అంటుంది. టైర్ మొత్తం లేస్తేనే ఇది బరాబర్ తిరుగుతుంది. టైర్ లేకపోతే తిరగదు. టైర్ పంచర్ అయ్యేసరికి కింద కూర్చునే టైర్ కింద కూర్చునేసరికి ఈ ఏళ్ళు కింద అంటున్నాయి. తిప్పేటప్పుడు కిందినట్లయి ఫ్రంట్ టైర్ కూర్చుంటే మనకి ఇప్పుడు జాకి పెట్టాలంటే మస్తు ఇబ్బంది అవుతుంది. పెద్ద రిస్క్. ఇంకేమైంది పడతలేదు ఇంచి నాగరాజా బుస్ అన్నట్టే ఉంది. పావులు దూరినట్టే. రాట ఎప్పుడో తగులుతుంది నాకు కానీ నట్టుకు పెట్టాలి. అటు సైడ్ తిప్పు లెఫ్ట్ సైడ్ది ఇటు ఇటు నీ వేడిగా ఉన్నాయి. దేనికన్నా కాలుతో అని చెప్పేసి పండుకో మరీ చేయాలి. మరి మళ్ళా స్కూల్ అయిందా కావాలంటే పిల్లలందా కావాలి. ఇంకా రెండు ఫ్రంట్ టైర్లు కొత్త వేయాలి. కొత్త వేసి ఈ ఫ్రంట్ టైర్లు తీసుకొని మనకి ఒకటి స్టెప్పిన్కి ఒకటి లిఫ్ట్కి వేసుకోవాలి. ఒకటి బాగాలేదు రెండు టైర్లు వేసి సెట్ అవుతుంది. ఒకటి బలిగింది కాబట్టి రాజు ఈ టైర్ వచ్చిందా? టైర్ పోతుంది. ఆయన అక్కడ టైర్ ఎక్కించే లోపు నేను ఇక్కడ పోయి అమ్మో ఇది పోతుంది తీసుకొని అక్కడ ఎక్కిస్తా. బలం లేదు బలం తగ్గిపోయినాయి. ఇదేమో వంకర వంకర పోతుంది. మంచిగా టైర్ పలిగిపోలే పలిగిపోతే మొత్తం కింద అందది. అంతే 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 ఆయన ఎడ రోడ్డు మీద బండ్లు వచ్చి తగులుతాయో అని చెప్పేసి పోయి నాలుగు నట్లు చాలు దీన్ని. టైర్ పట్టుకే హోగా చేంజ్ హోగా ఫిట్టింగ్ హోగా ఊసిందనుకో ఏ లెక్కన మలుతాయి. ఎప్పుడైనా అటు చేయొద్దు అట్లా చేయాలి.